హలో అంకుల్. రామా హాయ్. ప్లీజ్ కమ్. అవును సార్. అదే అఫీషియల్ గా కంప్లైంట్ ఇవ్వొద్దనుకున్నాం అంకుల్. అదే కాకుండా మీ లిమిట్ లోనే అతని ఇల్లు కూడా ఉంది, అందుకే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాం. అబ్బాయి కనిపించకుండా పోయి ఎన్ని రోజులైంది, ఇరుగు పొరుగు వాళ్ళని ఎంక్వైరీ చేశారా? వన్ వీక్ గా ఇంటికి తాళం వేస్తుందని పక్కింట్లో ఉన్న వాళ్ళందరూ చెప్పారు సార్. ఇంట్లో చీరతో ఉరి వేసుకోవడానికి ట్రై చేసినట్టుంది, అందుకే కొంచెం డిస్టర్బ్గా ఉంది. అబ్బాయికి ఏదైనా ప్రాబ్లమా? వాడి లవ్వర్తో ఏదో ప్రాబ్లం ఉందని కొద్ది రోజులుగా వాడు ఏదోలా ఉన్నాడు సార్. అమ్మాయి ఎవరు? అది స్వామి ఎక్స్పోర్ట్ కంపెనీ, తెలుసా మీకు? చెప్పు. దాని ఓనర్ కూతురు సార్. పెద్దంటి పిల్ల వ్యవహారం అయితే మీడియా అది ఇది అని ఓవర్గా హైప్ చేసి మారేస్తారే. మీడియా వాళ్ళు గోతిగాడి నక్కలాగా కాచుకొని ఉన్నారు. ఎక్కడ రేపని స్టూడెంట్ టీచర్ని తీసుకుని ఎక్కడికి లేచిపోయిందని, ఎవరు నటించిన బూత్ సినిమా రిలీజ్ అవుతుందని, ఇలాంటివి ఏది దొరుకుతుందో అని కంట్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ముఖ్య అంశాలుగా ఇలాంటివి ఏదో ఒకటి దొరికితే గాని మన ప్రజలు కూడా టీవీ న్యూస్లో ఇలాంటివే ఎదురు చూస్తున్నారు, న్యూస్ పేపర్ కూడా కొంటారు. ఒకసారి రైల్వే ట్రాక్స్ అన్ని కూడా చెక్ చేద్దాం. సార్ చచ్చాడని డిసైడ్ అయిపోతున్నారా? లేదు 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 లేదు. వేరే ఏదైనా ఏరియాలో లోకల్ ప్రాబ్లం ఏదైనా జరిగిందా? తన లవ్వర్ క్లాస్మేట్తో ఒకసారి గొడవ జరిగిందని చెప్పాడు. అలాగా? అవును సార్. హే, ఇవన్నీ బాగున్నాయి, ఎందుకని వీటిని ఫేస్బుక్లో పోస్ట్ చేయలేదు? నేను ఈ మధ్య ఎఫ్బీలో పోస్ట్ చేయడం మానేశాను. ఏమైంది? వాడు నన్ను బాగా క్రిటిసైజ్ చేస్తూ కమెంట్స్ పెడుతున్నాడు. అను, క్రిటిసైజ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, అందుకని రాయకుండా ఉంటావా? ఇలా చూడు, ఇది నీ ప్యాషన్, దీన్ని వదులుకోవద్దు. రైటర్ అనుష్క నాకే కదా గర్వం అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాడు సార్. కానీ ఆ తర్వాత వాడి బిహేవియర్లో మార్పు వచ్చింది. ఆ నెంబర్ వచ్చింది. ఓకే బావా. ప్రాబ్లం ఉండదులే, కావాలంటే నేనే ఫోన్ చేస్తాను. తమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. హలో. ఒకళ్ళు ఏదైనా పని చేస్తే సాయం చేయకపోయినా సెట్టర్ లేకూడదు. ముందు నువ్వెవరో చెప్పు బ్రో. నేనే బ్రాత, అను బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. నువ్వేదో అనవసరమైన కమెంట్లన్నీ వేస్తున్నావు చెప్పింది బ్రాత. తను ఇప్పుడే రైటింగ్స్ అనే మొదలు పెట్టింది బ్రాత, సో నీ వల్ల కుదిరితే హెల్ప్ చేయి, లేకపోతే ఏమి చేయకుండా దూరం మూసుకుని కూర్చుంటే బాగుంటుంది బ్రాత. బుద్ధిగా ఇక్కడ నుంచి ఇలాంటి ఏదో కమెంట్ వేయదా?